అధ్యక్ష నిరుపేదలకు సంబంధించి భూ పంపిణీ అన్నారు. భూ పంపిణీలో సరే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు తొలగించేశారు అసైన్మెంట్ కమిటీ చైర్మన్. ఎందుకంటే మేము 67 మంది ఉన్నాం కాబట్టి మాకు బలం ఎక్కడ ఉంటుందో తీసి ఇన్ఛార్జ్ మంత్రిని పెట్టారు. ఇన్ఛార్జ్ మంత్రిని పెడితే నెల్లూరు జిల్లాలో మాకు సంబంధించి నా నియోజకవర్గంలో అసైన్మెంట్ రివ్యూ కమిటీ సమావేశం పెట్టకుండా అర్హులైనటువంటి వాళ్ళని పక్కన పెట్టి అనర్హులైనటువంటి వాళ్ళకి భూ పంపిణీ జరిగితే జిల్లా కలెక్టర్ గారిని ఏమండి ఈ పని జరిగింది అంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి మేము మీటింగ్ పెట్టకుండా ముఖ్యమంత్రి గారి కార్యాలయం 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఏ విధంగా ఇచ్చారు జిల్లా కలెక్టర్ గారి కంటే మీరు మీటింగ్ పెట్టాలా ఏం పెట్టా. నేను చెప్తున్నాను మీరు పట్టాలు ఇచ్చేయండి అంటే ఈరోజు అసైన్మెంట్ రివ్యూ కమిటీ సమావేశాలన్నీ కూడా జరగకుండా ఈరోజు జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి అధ్యక్ష నేను చివరిగా మీ అందరికీ తెలియజేసేది ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. పాపం వీళ్ళు ఇంకా భ్రమలో ఉన్నారు. 2004 ముందు కొన్ని పొరపాట్లు చేశాం, 2004 ముందు ఏం పొరపాట్లు చేశామో మరలా 2014 వచ్చేటప్పటికి ఆ పొరపాట్లు మేము సరిదిద్దుకున్నామని చెప్పి చెప్పారు. ఇప్పుడు పాపం ఎక్కడ సమీక్షించినా సరే ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియలేదు అన్నారు. ఈవీఎంలు అన్నారు, ఈవీఎంలు సరే మోసం చేసిన పోస్టల్ బ్యాలెట్లో మీకు మెజార్టీ వచ్చిందా? పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్ పద్ధతి ఏదైనా జరిగాయి, దాంతో ఏమైనా మీకు మెజార్టీ వచ్చి అయ్యా మాకు పోస్టల్ బ్యాలెట్లో అఖండమైనటువంటి మెజార్టీ ప్రజలు ఈవీఎంలు మోసం చేసామని దానికి వీవీప్యాట్లు లెక్క పెట్టమంటారు. ఏదో ఒక విధంగా మీరు చేసినటువంటి తప్పు మీ నిర్వాహకం వల్ల మీరు ఓటమి పాలయ్యారు కాబట్టి దాని గురించి మీరు బయటపడాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. పాపం కూడా కొంతమంది చెప్పారు మీరు పగటి కళ్ళు మానుకోండి, పగటి కళ్ళు మానుకోండి. ఈ రాష్ట్రానికి సమర్థవంతమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు, పని మొదలు పెట్టాడు. మీలాగా మాటల ప్రభుత్వం కాదు, క్షేత్ర ప్రభుత్వం సమర్థవంతమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారు తప్ప మరొకసారి నీకు అవకాశం వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను. అందుకనే 5 కోట్ల ప్రజల ఆశలు, ఈరోజు 5 కోట్ల ప్రజల ఆశయాలు, వాళ్ళ ఆకాంక్షలు అన్ని నెరవేర్చడానికి, వాళ్ళ కళ్ళ సాకారం చేయడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కట్టుబడి పనిచేస్తున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లాగా కొన్ని వర్గాలకో కొంతమందికో ఉండేటువంటి ప్రభుత్వం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించి పారదర్శకంగా జవాబుదారితనంగా వ్యవహరించేటువంటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటూ ఈరోజు మరొకసారి గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలను కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. గవర్నర్ గారు ఇచ్చినటువంటి ప్రసంగంలో ఒక స్పష్టమైనటువంటి దిశానిర్దేశం, ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో, ఏదైతే చేస్తామని చెప్పి ప్రకటించామో వాటన్నింటినీ చేసి మరలా 2024 ఎన్నికల్లో మేము మరలా మీ ముందుకు వస్తామని చెప్పి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాం తప్ప ఎక్కడా కూడా మీలాగా చెప్పినటువంటి వాగ్దానాలన్నీ పక్కన పెట్టి నమ్మించి వంచి ప్రజలను మోసగించేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏ రోజు కూడా మాట తిప్పని, మడమ తిప్పని, మాట తప్పని, మడమ తిప్పని కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి ఈ తీర్మానానికి మద్దతునిస్తూ బలపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ స్వేచ్ఛా టీవీ.